Srinivas. I'm the managing director of Avinja Biotechnologies Private Limited, and we are in Pulcherla village, Pedavur Mandal and Nalgunda district, Telangana. And we are right now in the farm of Sweetlime. This is a Sweetlime farm, 5 years old plants. And we have been using BioKavach, Avinja BioKavach, from 3.5 years. నా పేరు సుధాకర్ రెడ్డి. మాది పుల్చెర్ల గ్రామం. గడ్డంపల్లి రవీంద్ర రెడ్డి మావని నేను. మాది పెదవరం మండలం, నల్గొండ డిస్టిక్. ఈ బత్తాయి తోట 5.5 ఎకరాలు పెట్టాం ఇక్కడ బత్తాయి తోట. 5 సంవత్సరాలు అయింది దానికి. 2 సంవత్సరాలు దానిక వేరే మందులు వాడినాం కానీ ఏమి మాకు ఫలితం కనిపించలేదు. పల్లాకు వచ్చింది, కొద్దిగా ఎండు పుల్ల వచ్చింది. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను ఒక కంపెనీని ఆశ్రయించిన, ఈ అవంజా కంపెనీని ఆశ్రయించిన. వాళ్ళు మాకు ప్రొడక్ట్ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ని 3 రోజులకు 4 రోజులకు ఒకసారి గోల్డ్, ప్లాటినం ప్లస్ అల్ట్రా ఇది కలిపి మల్టీప్లస్ ఇవన్నీ కలిపి 4 డేస్కి ఒకసారి పాదులు మొత్తం తడిపినాము. తడిపితే 2 సంవత్సరాల కంటిన్యూషన్ చేసిన ఈ ప్రొడక్ట్ను 15 రోజులకు ఒకసారి. అయితే ఫస్ట్ మాత్రం ఒక 4 డేస్కి ఒకసారి కుట్టుకుంటూ వచ్చినాము. అది మొత్తం ఈ ఏరుకులు ఒట్టిపుల్ల కానీ ప్లస్ ఈ పల్లాకు కానీ ఇవన్నీ కవర్ అయినాయి. ఇప్పుడు చెట్లు యథావిధిగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ మేము ప్రతి 15 రోజులకు ఒకసారి వాడుతున్నాము. ఆడినందుకు కానీ మాకు ఎప్పుడు చూసినా ఎగురే ఉంటుంది తోట. ఎప్పుడు చూసినా మాకు పిందె ఉంటుంది, పూత ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా బత్తాయి తోటకు సీజనల్ కత్తెర 2 సార్లే మనం కాపించేది యాక్చువల్గా, కానీ ఈసారి 3 సార్లు కూడా వచ్చింది మాకు. మగ పుబ్బ అని ఒక కాపు వచ్చేసింది. ఇప్పుడు ఆ కాయని ఇప్పుడు దింపుతున్నాము. ఇదే ఆ కాయ, ఈ కాయ దింపుతున్నాం ఇప్పుడు. ఈ కాయను ఇప్పుడు దింపే కాయ ఇది. తర్వాత ఇప్పుడు మళ్ళా సీజనల్ ఇది వచ్చేసింది. మళ్ళీ కత్తెర కూడా ఉంది మా దాంట్లో. మళ్ళీ ఇంకో చిగురు ఇగురు కూడా వస్తుంది. ఇగురులో మళ్ళీ పూత వస్తుంది. అట్లనే ఇంకో ఇక్కడ చూడండి, ఇంకో పూత వస్తుంది, ఇలానే ఇగురు వస్తుంది. ఎప్పుడు ఎనీ టైం పూత ఎనీ టైము వస్తుంది కాబట్టి మా 3 కాపులు తీసుకునే అవకాశం మనకు ఉంటుందని నేను భావిస్తున్నా. అందుకని నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక్క చెట్టుకు 7 కాయలు ఒక గుత్తుకు కాస్తే ఆ 7 కాయలు కూడా ఒకే సైజు. అయితే ఇది మాల్టా బత్తాయి అని మేము అనంతపూర్ పోయి చూసి వచ్చినాము. అనంతపూర్లో కూడా సేమ్ ఇట్లే ఉంది మాల్టా. ఆ మా ఇది జంబుర మీద అంటూ ఇది మాల్టాకు ధీటుగా ఈ కాపు వచ్చింది కాబట్టి మేము మాల్టా కంటే ఇదే మంచిగా ఉందని మేము భావిస్తున్నాం. ఇక కెమికల్ మేము వాడలేదండి. కెమికల్ ఫస్ట్ వాడినవి, ఫస్ట్ 3 ఇయర్స్ వాడినాము. వాడితే మొత్తం మాకు పళ్ళ తెగులు వచ్చేసింది, ఎండు పుల్ల వచ్చేసింది. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ అవంజా ప్రొడక్ట్ను మేము కన్సల్ట్ చేసినాము. ఆ కన్సల్ట్లో వాళ్ళు వచ్చి మాకు అవంజా ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఇచ్చినాక కొట్టిన తర్వాత ఈ 3 ఇయర్స్ తర్వాత మాకు రిజల్ట్ బాగా మాకు మంచిగా అనిపించింది. ఆ టోటల్ ఆర్గానిక్ బత్తాయి.